సింహాల పత్తిని మీ నాన్నగారు ఆ ఊరు వదిలేశారు. అవమానం భరించారు, ఆవేశాలు చంపుకున్నారు. ఎందుకు? నీకోసం. నేను తల్లిలా చూసుకోవాలని, తల్లి లేని లోటుకి తీర్చాలని. కానీ ఈ ఇంట్లో ఒక టీచర్ ఉండేది, మీ నాన్నగారి మీద మనసు పడింది. మీ నాన్నను వల్ల వేసుకోవాలని చూసింది. మీ నాన్న చెదరించుకున్నాడు, అందుకే ఆ టీచర్ పగ పెంచుకుంది. నిన్ను మీ నాన్నకు దూరం చేయాలనుకుంది. మీ నాన్నకు కళ్యాణికి అక్రమ సంబంధం అంటగట్టింది. అందుకే మీ అమ్మను మీ నాన్న చంపాడని మీ మనసును విషయం చేసింది. కన్న తండ్రి మీద ప్రేమ పెరగాల్సిన వయసులో అసహనీయులు పెరిగింది. మీ నాన్నకు ఉంపుడు గట్టిగా, మీ అమ్మను చంపిన కిరాతకురాలిగా కళ్యాణిని ద్వేషించాం. ఆ తండ్రిని నానా మాట్లన్నా, తండ్రి మీద అసహ్యం ద్వేషం పగా పెంచుకున్నావు. కన్న తండ్రిని శత్రువులా చూశావు. నువ్వెంత మానసికంగా హింసించినా ఆయన నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. కారణం అయింది తల్లి మనసు. నువ్వెన్నాళ్ళు మీ నాన్నకు దూరమై హరికృష్ణ గారితో చేస్తున్న భోజనం మీ నాన్నది. నువ్వు మ్యూజిక్ పార్టీకి తిరిగే జీపు హరికృష్ణ గారి కొన్నది కాదు, మీ నాన్న కొన్నది. ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు విడుదల చేయించింది మీ నాన్నే. ఇన్ని నిజాలు నాకు తెలియకుండా ఎందుకు ఇంతకాలం దాచారు? కనీసం మీరైనా చెప్పుండొచ్చు కదా. చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను చిన్నబాబు, కానీ మీ నాన్నగారు వద్దన్నారు. నేనెలాగో జీవశ్యమంలా బతున్నాను, నా బిడ్డనైనా సంతోషంగా ఉండనివ్వండి అన్నారు. అమ్మని తెలియక నాన్న తెలిసి దూరం చేసుకున్నారు. అందరూ చేసిన పాపాలను కడిగేసుకోవడానికి కాశీ రామేశ్వరం వెళతారు, కానీ నేను అలాంటి ఓ పుణ్యక్షేత్రంలో ఉంటూనే ఇంత పాపం చేశానే. నాన్ననే కాదు, కనీసం ఆయన నీడని తాకే అర్హత కూడా నాకు లేదు. చలబాబు.